కొత్త రాష్ట్రం అయినప్పటికీ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒక విశ్వాసాన్ని కల్పించే విధంగా, ముఖ్యంగా పేద వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకు న్యాయం చేసే విధంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బాగు చేసుకునే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. కొంతమంది ఎక్కిరిచ్చింది, మీరు మొన్న విన్నారు, ముఖ్యమంత్రి మాట కూడా విన్నారు, కొంతమంది ఎక్కిరిచ్చినారు. మీరు బర్రెలు గొర్రెలు ఇచ్చి అవే గొప్ప పని అని చెప్తున్నారు, ఇదేం పద్ధతి అని చెప్పింది. ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతున్నా. ఇంగ్లీషులో చాలా అందంగా చెప్పచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అంటారు. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంది? నైపుణ్య శిక్షణ. నైపుణ్య శిక్షణ అంటే కేవలం అందరినీ గుంజుకుపోయి కంప్యూటర్ల ముంగట కూర్చోబెట్టి అవి నేర్పించడే కాదు. నైపుణ్య శిక్షణ సంగతి సరే, కానీ ఆల్రెడీ గ్రామీణ ప్రాంతాల్లో ఎదిగి వచ్చి ఇప్పటికే పూర్తి స్థాయి నైపుణ్యాన్ని తరతరాలుగా సంతరించుకున్న వాళ్ళ సంగతి ఏంది అని ఆలోచించి, కుల వృత్తుల్లో నిమగ్నమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు బ్రహ్మాండంగా గొల్ల కుర్మలు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, గీతన్నలు కావచ్చు, ఇతర కుల వృత్తుల వాళ్ళు కావచ్చు, వారందరికీ అండగా నిలబడి ఆఖరికి అత్యంత వెనుకబడ్డ వర్గాల వారికి కూడా 1,000 కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు కాదా నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ చూస్తే మా లంబాడి సోదరి మళ్ళీ చాలా మంది కనబడతా ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడే అడిగిన అంజనన్, అన్నా కాంగ్రెస్ వాళ్ళు దశాబ్దాల పాటు ఊరిచ్చి ఊరిచ్చి చంపినరు, మీ తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చెప్పి 30-40 ఏళ్ళకెళ్ళి చెప్తా ఉన్నారు, కానీ చివరికి ఏ నాయకుడితోనైనా తాండాలు గ్రామ పంచాయతీలు, మీ తాండాలో మీ రాజ్యం కావాలి, మా ఆత్మగౌరవం కావాలి అనే మీ నినాదం ఏదైతే ఉన్నదో అల్టిమేట్ గా మళ్ళీ ఒక దమ్మున్న నాయకుడు, ఒక తెలంగాణ బిడ్డ వచ్చే వరకు తాండాలు గ్రామ పంచాయతీలు కాలే. ఈరోజు ఒక్క షాద్ నగర్ లోనే 62 కొత్త గ్రామ పంచాయతీలు అయితే అందులో 40 గిరిజన తాండాలు కొత్త గ్రామ పంచాయతీలుగా రూపుదాల్చుకున్నాయంటే ఇది కేసీఆర్ గారి యొక్క నాయకత్వ పటిమ కాదా అని నేను అడుగుతా ఉన్నా. గతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ అధికార వికేంద్రీకరణతో 31 జిల్లాలైంది, కొత్త మండలాలైనాయి, షాద్ నగర్ కొత్త రెవెన్యూ డివిజన్ అయింది, కొత్త గ్రామ పంచాయతీలైనాయి. అభివృద్ధిలో అద్భుతంగా ప్రజలకు చేరువగా అధికారులుండి పనిచేయడం మూలన అభివృద్ధిలో దూసుకొని పోయే పరిస్థితి. చరిత్రలో కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాదు, చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమాలు. ఈ వచ్చే ఎలక్షన్ల కోసం కాదు, వచ్చే 10 తరాల కోసం పనిచేయాలనే ఒక స్ఫూర్తితో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే కొంతమందికి అర్థమైతలేదు. మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం ఒక్కసారి ఆలోచించండి. గిరిజన తాండాల్లో మహిళలు కిలోమీటర్లు పోయి నడుచుకొని పోయి నెత్తిన కుండలు బిందెలు పెట్టుకొని నీళ్లు తెచ్చుకునే దృశ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోకొల్లలుగా చూసినాం. అదే రకంగా వీధి చివర బస్ గల్లీలో కొట్లాటలు, నీళ్ల కోసం ట్యాంకర్ వస్తే అక్కడ కొట్లాటలు. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిస్తా, ఇవ్వకపోతే ఓట్లు అడగా అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా ఈ దేశంలో? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. అంత మంచి పని చేస్తే కూడా కాంగ్రెస్ నాయకులకు నచ్చలేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను, అంజన్న, లక్ష్మారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, ఎంపీ గారు అందరం కలిసి షాద్ నగర్ పట్టణానికి సంబంధించి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని, ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చినాం. ఈరోజు బల్క్ వాటర్ ఇచ్చినాం, ఇంటింటికి నల్లా కనెక్షన్లు కూడా రాబోయే 2-3 నెలల్లో పూర్తి చేసి షాద్ నగర్లో మళ్ళీ మంచినీళ్ళ కరువు లేకుండా చేసే బాధ్యత కూడా మాది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కరెంటు బాగైంది, తాగునీరు బాగైంది గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో. ఈరోజు ఏ పాలమూరు జిల్లా అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు దగాబడ్డదో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.